నేను సీతాని. ఈరోజున ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ తర్వాత కూటమి విజయ దుందుబి మోగించిన తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీ ఆత్మరక్షణలో పడ్డాయా? దీనికి దారితీసిన పరిస్థితులను మనం చూస్తే కనుక ప్రతి జిల్లాలో, అంటే ఆల్మోస్ట్ నాట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్, ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా వైసీపీ ఆఫీసులకి, పార్టీ ఆఫీసులకి తాళం వేస్తున్నారా అంటే అవుననే సమాధానాలు మనకు వినిపిస్తున్నాయి. దీన్ని చూస్తే కనుక అసలు దానికి ఎందుకు వైఎస్ఆర్సిపి పార్టీకి భవిష్యత్తు లేదనా, లేకపోతే ప్రజలేమన్నా విపరీతంగా దారుణంగా తిరస్కరించారు అనే అవమాన భారంతో మోస్తున్నారా? అసలు దీనికి దారితీసిన పరిస్థితులు ఏంటి? పార్టీ ఆఫీసుల్ని క్లోజ్ చేయడం డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారికి అవమానకరంగానే మనం చూడాలి. ఈ విషయాల్ని మనం సీనియర్ జర్నలిస్ట్ రావు గారిని అడిగి తెలుసుకుందాం. రావు గారు, ఏం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్లో? మొన్నటి దాకా మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, మేము అసలు మొత్తం ఫరెవర్ మేమే ఆంధ్రప్రదేశ్ని వెళ్తాము అని మాట్లాడినటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు ఈ రోజున కొన్ని జిల్లాల్లో, అన్ని జిల్లాలు అని చెప్పను కానీ చాలా మట్టుకు చాలా జిల్లాల్లో పార్టీ ఆఫీస్కి తాళం వేయాల్సిన పరిస్థితి ఏంటి, దానికి దారితీసినటువంటి పరిస్థితులు ఎందుకు, ఎందుకు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు నిరాశ నిస్పృహాలకి వెళ్ళి పార్టీకి భవిష్యత్తు లేదు అనే ఒక ఉద్దేశంతో అలా చేస్తున్నారా, ఏమంటారు మీ విశ్లేషణలో? ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అందులో ఓటమి కూడా దారుణమైన ఓటమి. మన 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలుచుకున్నారు. ఈ 11 మందిలో కూడా 4 టీడీపీతోటి, 2 జనసేన తోటి, మిగతా వాళ్ళు ఏమో బీజేపీతో టచ్లో ఉన్నారనేది వినిపిస్తుంది. వినికిడి కొంతమంది ఆల్రెడీ ఇప్పుడు ఆయన రివ్యూ మీటింగ్ రమ్మంటే రాలా, మాజీ ఎమ్మెల్యేలు వచ్చారు తప్పితే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ రాలేదు. సో ఈ క్రమంలో పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఆయనకి సహజంగా ఎవరికైనా ఏ పార్టీ అధినేతకైనా ఆందోళన ఉంటుంది. ఆందోళన క్రమంలో ఇటీవల కాలంలో ఆయన ఎమ్మెల్సీల మీటింగ్ కూడా పెట్టాడు. ఎమ్మెల్సీ మీటింగ్లు పెట్టి ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? నాలో సత్తా ఉంది, నాలో ఎనర్జీ ఉంది. అప్పుడు నేను 2019 ముందు పాదయాత్ర చేసినప్పుడు నా వయసు అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంటుంది, పెద్ద తేడా ఏముండదు, పెద్ద తేడా ఉండదు. ఆ రోజున్న ఎనర్జీ ఇప్పుడు కూడా ఉంది, కాబట్టి భవిష్యత్తులో నేను మళ్ళీ పాదయాత్రకి లేదంటే ప్రజల్లోకి వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను, మీరు అధైర్యపడద్దు, నాతో ఉండండి అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్. అంటే దాని అర్థం ఏంటి, నాతో ఉండండి అంటే వీళ్ళు వెళ్ళిపోతారనే కదా. ఆ మాట వచ్చిందంటేనే ఎక్కడో డౌట్ ఉంది ఆయనకి, వెళ్ళిపోతారనే కదా, లేదంటే ఆ మాట అయితే చెప్పరు కదా. పైగా నా వయసు ఉంది, నాకు ఇంకా వయసు ఉంది, నాకు ఎనర్జీ ఉంది అని చెప్తున్నారని అంటే, అంటే ఆయన వయసు గురించి కూడా చెప్పుకున్నాడంటే ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ డౌన్ అయినట్టున్నాయి. అంటే నాకు వయసు ఉంది, నేను భవిష్యత్తులో మంచి పోరాటాలు చేస్తాను, మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం 2029 ఇలా చెప్పుకుంటూ భరోసా నింపే ప్రయత్నం చేశారు. ఆయన ఎంత భరోసా నింపే ప్రయత్నం చేసినా ఆయన ఓటమి తర్వాత ఎందుకు ఓడిపోయాము అనేది ఎగ్జాక్ట్గా ఆయన పోస్ట్ మార్టం చేసుకోకుండా ప్రజలు ఏదో తప్పు చేశారని ఫీల్ అవుతున్నాడు ఆయన. ఇంకా రియలైజ్ అవ్వాలి, రియలైజ్ కాలా. కాబట్టి లీడర్లు కూడా ఆయనతో మింగిలు కాలేకపోతున్నారు చాలామంది. అటుండే సీనియర్లు, ఆయనకన్నా సీనియర్లు చాలా మంది ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధికారం ఉన్నది కాబట్టి, సరే మొన్నటి వరకు నడిచారు, అధికారం ఉంది కాబట్టి, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళు కూడా మింగిలు కాలేరు కదా. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఎంతమంది తాడేపల్లి వచ్చి ఆయనతోటి మాట్లాడి మళ్ళీ మనం రివోక్ చేద్దాం పార్టీని అని చెప్పి చెప్పారు? పట్టుమని 10 లేరు. ఓకే, సో కాబట్టి పార్టీ పరిస్థితి అర్థం అవుతుంది. ఇంకోటి ఏంటంటే, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది. ఆ టాస్క్ అమిత్ షా విజయసాయి రెడ్డికి అప్పచెప్పాడు అనేది సోషల్ మీడియాలో కానీ ఢిల్లీ వర్గాల్లో కానీ విస్తృతంగా నడుస్తున్నటువంటి చర్చ. ఎవరు ఎవరైతే ఈ 4 ఎంపీలు ఉన్నారు, ఎంపీలు 4 లోక్సభ గెలిచారు, రాజ్యసభలో ఉన్నారు, 3-4 ఉంటే కనుక మీకు ఆటోమేటిక్గా విలీనం అయిపోద్ది. ఇప్పుడు మనకి లాస్ట్ టైం మనం రాజ్యసభలో చూస్తే తెలుగుదేశం పార్టీ బీజేపీలో విలీనం అయింది రాజ్యసభలో. సేమ్ అలానే ఇప్పుడు రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీలో విలీనం అయ్యే అవకాశం ఉంది. దానికి కారణం ఏంటి? అనవసరంగా జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టాడు. ఏం చెప్పాడు ఆయన? ఎన్డీఏ ప్రభుత్వాన్ని మనం ముందుకు అడుగు కూడా వేయనీయలేము, రాజ్యసభలో మనం బలం ఉంది, మనల్ని కాదని వాళ్ళు ఏం చేయలేరు అని అన్నాడు. సో దాంతో కొంచెం రెచ్చగొట్టేవారు. దాంతో బీజేపీ వాళ్ళు సహజంగా వాళ్ళు ఏంటి, ప్రభుత్వాలను పడగొట్టడం, పక్క పార్టీ వాళ్ళు తీసుకోవడం, ఇవన్నీ కామన్ గా మనం అన్ని రాష్ట్రాల్లో చూస్తున్నాం, రాజ్యసభలో కూడా చూసాం. తెలుగుదేశం పార్టీని వాళ్ళు మెర్జ్ చేసుకున్నారు. సో కాబట్టి ఇప్పుడు ఆ పరిణామాల క్రమంలో ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డిని తొలగించారు. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ అది, తొలగించేసి ఆ ప్లేస్ లో వైవి సుబ్బారెడ్డిని పెట్టారు.
అంటే ఏదో జరుగుతుందనే విలీనానికి సంబంధించి వైసీపీని బీజేపీలు విలీనం చేయడానికి ఏదో జరుగుతుంది. విజయసాయి రెడ్డి వాళ్ళ కోటరీలోకి వెళ్ళిపోయి ఏదో చేస్తున్నాడు అనే అనుమానంతో ఆయన తీసేసి ఉంటారుగా, లేదంటే వైవీ సుబ్బారెడ్డిని సడన్గా ఆయన్ని పార్లమెంటరీ పార్టీ నాయకుడు చేయాల్సిన అవసరం ఏముంది? కరెక్ట్. సో కాబట్టి ఈ పరిణామాలు చూస్తుంటే పార్టీ నిలబడేటువంటి పరిస్థితులు కనపట్లా. ఇంకోటి ఏంటంటే సంస్థాగతంగా ఇవాళకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణం లేదు గ్రామ స్థాయిలో. అవును. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన పని ఏంటి? వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి ఇదే చేశారు. పార్టీ నిర్మాణం గురించి పెద్ద పట్టించుకోలేదు. ఆయన ఏదో ప్రైవేట్ కంపెనీలాగా నడుపుకున్నారు. దీంతో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీని నడపడం అనేది కష్టతరం. ఒకవేళ పార్టీ నడిపినా కానీ దానికి సంబంధించి పోరాటాలు చేయాలి. పోరాటాలు చేసి కేసులు పెట్టించుకునే పరిస్థితి ఉందా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు కదా, వెంటబడి కొడుతున్నారు, మా మీద దాడులు చేస్తున్నారు అని చెప్పి. ఇప్పుడు గతంలో వాళ్ళు ఏం చేశారో దాని ప్రతీకారమే కదా ఇది. వాళ్ళు చేయకుండా ఉంటే ప్రతీకారం అసలు ఉండదుగా. ఇప్పుడు రెండు చేతులు ఇలా కలిస్తేనే సౌండ్ ఈ సిచ్యుయేషన్ ఇంతకు ముందు వరకు లేదు. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ పరిస్థితి వచ్చింది. అవును. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు కదా, ధ్వంసం చేశారు కదా, ధ్వంసం చేసి ఉల్టా మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టారు కదా. అవును. ఇప్పుడు మరి చాలా దారుణమైన పరిస్థితులు అవి. ఒక కేంద్ర కార్యాలయంలో కదా, తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీద అనేక చోట్ల దాడులు చేశారు. అప్పుడు అధికారంలోకి వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు కామ్గా ఉంటారా? ఉండరు. అవకాశం కోసం చూస్తారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు సంయమనం పాటించండి అని చెప్పినా కూడా కేడర్ వినే, ఎందుకంటే వాళ్ళు సఫర్ అయి ఉన్నారు. వినరు కదా, సఫర్ అయి ఉన్నారు. అంటే ప్రతీకారం అనేది ఉంటుంది కదా. ఇప్పుడు గాంధీ మహాత్ములాగా ఈ చంప చూపించే రోజులు కాదు కదా. సో రోజులు ఒకవేళ చంప చూపించినా కానీ రాజకీయంగా ముందుకు పోలేరు కదా. సో కాబట్టి ప్రతీకార దాడులు అయితే ఉంటాయి, డెఫినెట్ గా ఉండే అవకాశం ఉంది, ఉండకూడదని మనం కోరుకుందాం. కొంతమంది చెప్పినా గానీ వాళ్ళు అక్కడ ఉండేటువంటి స్థానిక పరిస్థితుల దృష్ట్యా డెఫినెట్ గా జరుగుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే పరిటాల రవిని మర్డర్ జరిగింది. ఎందుకు చేశారు పరిటాల రవి మర్డర్? మరి రాజశేఖర రెడ్డి సీఎం వెంటనే పట్టాల రవి మర్డర్ ఎందుకు జరిగింది? ఆ తర్వాత ఎన్ని మర్డర్లు జరిగినాయి పట్టాల రవి మర్డర్ తర్వాత? తర్వాత అవన్నీ జరిగాయి. ఆ కేసు కాకుండా మీకు రాయలసీమలో తెలుగుదేశం వాళ్ళు చాలా మంది చంపేశారు. ఒక అబ్బాయి అసలు జయచంద్రబాబు అన్నందుకే చంపేశారు కదా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. ఇప్పుడు ఈ 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అనేక మందిని చంపేశారు తెలుగుదేశం వాళ్ళని. అసలు ఎందుకు జై జగన్ అనకపోతే చంద్రయ్య అని అతన్ని మెడ కోసేశారు కదా. మరి ఇలాంటప్పుడు అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ప్రతీకార దాడులకి ఏదో ఒక సమయంలో తిరగబడే అవకాశం ఉంది కదా, అందరూ అధికారంలోకి వచ్చారు కాబట్టి. సో కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో పార్టీ కార్యాలయాలు నడపడం, పార్టీని నడపడం, అటు చట్టసభల్లో ఉండేటువంటి పరిస్థితిని కానీ లేదా క్షేత్రస్థాయిలో ఉండేటువంటి పరిస్థితుల్ని కానీ మనం విశ్లేషణ చేసుకుంటే కనుక ఆ పార్టీ నిలబడేటువంటి పరిస్థితులు కనపట్ల. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కేసు 19వ తారీఖు నుంచి రెగ్యులర్ విచారణ ప్రారంభం కాబోతుంది. ఈ రెగ్యులర్ విచారణ ప్రారంభం కాబట్టి ఏ రోజైనా ఆయన్ని కన్వెన్షన్ చేసే అవకాశం ఉంది, జైలుకి పంపించే అవకాశం ఉంది. ఈ కేసులు ఇలా ఉంటే మళ్ళీ ఇప్పుడు మద్యం శాండ్స్ కి సంబంధించి ఆల్రెడీ మద్యానికి సంబంధించి ఆ వాసుదేవ రెడ్డి అనే అతన్ని ఆల్రెడీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాడు. సో ఈ కేసులు ఇవన్నీ ఉన్నటువంటి క్రమంలో ఏ రోజైనా జైలుకి పోక తప్పదు జగన్మోహన్ రెడ్డి అనేది వినిపిస్తుంది. ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళారు అనుకుందాం, జైలుకి వెళ్ళిన తర్వాత పార్టీలో ఉండేటువంటి లీడర్స్ అసలు నిలుస్తారా? స్కాటర్ అయిపోతారు. స్కాటర్ కావడానికి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఒకవైపు బీజేపీ ఉంది, ఇంకొకవైపు జనసేన ఉంది, మరొకవైపు టీడీపీ ఉంది, ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇన్ని పార్టీలు ఉన్నాయి వెళ్ళడానికి, స్కాటర్ కావడానికి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఉండాలి? కరెక్ట్. పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న 2029కి మీకు కోర్ ఓట్ బ్యాంకులోనే కాంగ్రెస్ పార్టీ బలపడితే కోర్ ఓట్ బ్యాంక్ తగ్గుతుంది. ఇవన్నీ లెక్కేసుకుంటారు రాజకీయ నాయకులు కదా, వాళ్ళు కూడా ఇప్పుడు అనాలిసిస్ చేసుకుంటారు. అన్ని లెక్కేసుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు వాటి ఖర్చులు ఇవన్నీ ఎందుకని చెప్పేసి చాలా జిల్లాల్లో పార్టీ ఆఫీసులు మూసేస్తున్నారు, జిల్లా ఆఫీసులు మూసేస్తున్నారు, నియోజకవర్గంలో స్థాయిలో ఉండే ఆఫీసులు మూసేస్తున్నారు ఓడిపోయిన తర్వాత. మరి రాబోయే రోజుల్లో అసలు ఆ పార్టీ మనుగడే ఒక ప్రశ్నార్థంగా ఉందని చెప్పి కొన్ని ఆఫీసులు తాళాలు వేసేసారు, అసలు తాళాలు వేసి వెళ్ళిపోయారు. సో ఈ పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కంటిన్యూ అవుతుంది. సో రాబోయే రోజుల్లో మరి తాడేపల్లిని కూడా ఖాళీ చేస్తాడేమో జగన్మోహన్ రెడ్డి, ఆయన ఏదో ఢిల్లీ బెంగళూరు లేకపోతే హైదరాబాద్ వస్తాడని కూడా.
ఇదండి ఈ రోజునున్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ పరిస్థితి, అధినేతకు ఉన్నటువంటి కేసులు, భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఆల్రెడీ ఎలెక్ట్ అయినటువంటి ఎమ్మెల్యేలు పక్క పార్టీల వైపు చూపులు చూస్తున్న సందర్భంలో వాళ్ళు వైఎస్ఆర్సిపి పార్టీ ఇంతకుముందు అపోజిషన్ పార్టీస్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, ఈ రోజున అదే అపోజిషన్ అధికారంలోకి వచ్చిన సందర్భంలో వాళ్ళ కార్యకర్తలు కూడా మన మీద అటాక్ చేస్తారేమో, దాడి చేస్తారేమో అని ఒక భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, దిక్కుతోచని స్థితిలో ఈ రోజున పార్టీ ఆఫీసులకి తాళాలు వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఓవరాల్గా ఇదండి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి పార్టీ సిట్యుయేషను. దీన్ని మన కెసిఎస్ రావు గారు ఈ విధంగా మనకి అనాలిసిస్ చేసి చెప్పారు. థ్యాంక్ యూ.